Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త ఎమ్మెల్సీల్లో ముగ్గురికి మంత్రి పదవి, వీళ్లలో ఉద్వాసన ఎవరికి? ఏపీలో మరోసారి కేబినెట్ ప్రక్షాళన తప్పేలా లేదు. ప్రస్తుత కేబినెట్ మంత్రులపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో సంకేతాలు వచ్చాయి. మంత్రుల పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని నేరుగా సీఎం జగన్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు చర్చ జరుగుతోంది. అలాగే కొత్తగా మంత్రులయ్యే వారి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ఏడాదులకు అడుగుపెడుతున్న తరుణంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు అలాగే మంత్రుల పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులతో చేసిన వ్యాఖ్యలు దీనికి ఆద్యం పోశాయి. దీంతో కేబినెట్ ప్రక్షాళనపై చర్చ మరింత ముదిరింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుని ఆమోదించిన సీఎం జగన్ అనంతరం మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తప్పకుండా గెలవాలని వారికి టార్గెట్ ఇచ్చారు. ఇందులో విఫలమైతే మంత్రులపై వేటుపడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం మొదలైంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే మంత్రుల జాబితా ఎక్కువే కనిపిస్తోంది. ఇందులో ఎంతమందిని తప్పిస్తారో ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పేర్లలో మాత్రం సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, తారేటి వనిత, నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం వంటి వారు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ఒకవేళ కేబినెట్ విస్తరణ చేపడితే ఎంతమందిని తప్పించవచ్చున్న దానిపై నిర్ధారణ కాకపోయినా కనీసం ముగ్గురును తప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి స్థానంలో మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో తాజాగా ఎమ్మెల్సీలు అయిన కవురు శ్రీనివాస్, మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో మర్రి రాజశేఖర్ కు జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మిగతా ఇద్దరిని సామాజిక సమీకరణాలతో కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది.